మందు ఎప్పుడు వస్తుందో తెలియదు వాక్సిన్ ఈ పరిస్థితుల్లో ఏమిటి వస్తే గనక మన స్వశక్తితోటి మనకున్న రోగ నిరోధక శక్తితోటి మనం ఓవర్కమ్ అవ్వాలి తప్ప అలాంటి శక్తి లేనిటువంటి అశక్తులు ఇక ప్రాణాలు పోగొట్టుకొస్తున్నారా అనేటటువంటి పరిస్థితుల్లో ఇంకా మందు రాని పరిస్థితుల్లో ఏంటి దారి అనుకుంటే అయోమయ పరిస్థితుల్లో నిజంగా ఆ భగవంతుడు మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తి మీలోనే ఉంది మీరే కాపాడగలరు అని మనకి స్ఫురణకు తెచ్చాడు ప్లాస్మా అనే గొప్ప సంజీవిని ద్వారా ప్లాస్మా అనేది రోగం నుంచి కోలుకొని నెగటివ్ వచ్చేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్లాస్మా నిజంగా మిగతా మనుషుల పాలిట రోగగ్రస్తుల పాలిట అది సంజీవిని ఈ రోజున ఏ ప్రపంచ శాస్త్రజ్ఞులు కాపాడలేరు ఏ ప్రపంచ డాక్టర్లు గొప్ప డాక్టర్లు కూడా గ్యారెంటీగా కాపాడలేరు వాడి ప్రాణం వస్తుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి మళ్ళీ మందు ఎప్పుడు వస్తుందో తెలియదు సైంటిస్ట్ ల్యాబుల్లో ఏం చేస్తారో తెలియదు కానీ మనం మన దగ్గర ఉన్న బ్లడ్లో ఉన్నటువంటి ప్లాస్మాని మనం ఇవ్వగలిగితే ఆ మనిషి ప్రాణాలతో బతుకుతాడు అన్నది 99.99% ఎస్ చెప్పాలంటే 100% బతికి గట్టెక్కుతారు దానికి ఉదాహరణ నిన్న మొన్న రాత్రి పవన్ కుమార్ అనే వ్యక్తి మా దూరంగా తెలిసిన బంధువుల కుర్రవాడు అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇంట్లో క్వారంటైన్లో తీసుకుంటున్నాడు ఆక్సిజన్ కూడా పెట్టుకుంటున్నాడు కానీ సాచురేషన్ 84కి వచ్చేసింది 95-96 ఉండాల్సింది 84 అయినసరికి అతను ఊపిరి తీసుకోలేకపోతున్నాడు ఎమర్జెన్సీగా నాకు ఫోన్ చేశారు ఏం చేద్దామని సో అపోలో హాస్పిటల్లో మనకు ఉన్నటువంటి యాక్సెస్ బట్టి వెంటనే పంపించి అంబులెన్స్ అబ్బాయిని తెప్పించి చేస్తే డాక్టర్స్ ఒక రోజంతా ట్రై చేస్తారు కానీ 84 దాటి పైకి రావటం లేదు చాలా క్రిటికల్గా ఉందండి ఈ టైంలో ఏం చేద్దాం డాక్టర్ అని అడిగితే కేవలం ఇతనికి ప్లాస్మా ఎక్కించగలిగితే కనుక ఆ ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ వలన ఖచ్చితంగా త్వరితగతిన కోలుకుంటాడు అని రాత్రి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఓ పాజిటివ్ నాకు వెంటనే స్ఫురణకు వచ్చింది అప్పుడే మా బ్లడ్ బ్యాంకులో ఉండే మా సీఈఓ లాంటి మా ప్రెసిడెంట్ అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ స్వామినాయుడు ఉన్నాడు స్వామినాయుడు నువ్వు మొన్నే కదా కోలుకున్నావు 2 వీక్స్ అయింది నువ్వు కరోనా వచ్చి ఈ రోజు నువ్వు కనుక ఇవ్వగలిగితే కనుక నీ దగ్గర అద్భుతమైన అమృతం ఒక సంజీవిని ఉంది ప్లాస్మా రూపంలో నువ్వు వెళ్ళి వెంటనే ఇవ్వు అని అంటే కనుక నిన్న రాత్రి వెళ్ళి తను ఇచ్చాడు ఈ రోజు అందరికీ నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి లైవ్ లవ్ యు ఆల్ అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హాయ్ నేను మీ లావణ్య మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ స్వర్ణ థాంక్యూ మన టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అంజు థాంక్యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎఫ్సిసి ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టిఎఫ్సిసి లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జియా నూరిన్ షరీఫ్ బాయ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హలో దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ థాంక్యూ సో మచ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హాయ్ ఎవరీబడి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ టిఎఫ్సిసి లైవ్